రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చటన్పల్లిలో సిర్పూర్కర్ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. ఆగస్టు 21న ప్రారంభమైన సిర్పూర్కర్ కమిషన్ విచారణ నవంబర్ 25 వరకు కొనసాగింది. మళ్లీ విచారణ రెండో దశ ప్రారంభం కానుంది. దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. షాద్నగర్లో చటన్పల్లితో పాటు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అదే విధంగా ఆసుపత్రి నిందితులను ఉంచిన గెస్ట్ హౌస్ ను కమిషన్ పరిశీలించే అవకాశం ఉంది. దిశ హత్యాచారం జరిగిన ఘటనా స్థలాన్ని త్రిసభ్య కమిషన్ పరిశీలించింది. సిర్పూర్కర్ కమిషన్ ఇప్పటి వరకు పలువురిని విచారించింది. ఇదిలా ఉండగా షాద్నగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కమిషన్ సభ్యులను గోబ్యాక్ అంటూ కొంతమంది ఆందోళనకారులు ప్రజా సంఘ నాయకులు ప్రజలు నినాదాలు చేశారు. స్టేషన్ ముందు బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులపై కమిషన్ ఎందుకంటూ నిలదీస్తున్నారు. స్టేషన్ ముందు నినాదాలతో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 21న ప్రారంభమైన సిర్పూర్కర్ కమిషన్ విచారణ నవంబర్ 25 వరకు కొనసాగింది. హోంశాఖ కార్యదర్శి రవి గుప్తాతో విచారణ మొదలుపెట్టిన కమిషన్ సభ్యులు ఆ తర్వాత సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత మహేష్ భగవత్, సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను కమిషన్ ప్రశ్నించింది. పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంది. చటాన్పల్లిలో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత శవ పంచనామా నిర్వహించిన అధికారులను ప్రశ్నించింది. మృతుల కుటుంబ సభ్యుల నుంచి సాక్ష్యం నమోదు చేసింది. అఫిడవిట్లు దాఖలు చేసిన మానవ హక్కుల సంఘాలకు చెందిన వారిని ప్రశ్నించింది. నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ కు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ మరిన్ని వివరాలు సేకరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. పోలీసులు చేసింది మేము 100% సపోర్ట్ చేస్తున్నాం. 100% మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎంతో మంది ఆడపిల్లలండి, చిన్నపిల్లల నుంచి 8 నెలల పిల్లల నుంచి వృద్ధుల వారికి అత్యాచారాలు చూస్తున్నా జరుగుతున్నాయి. ఏం చేస్తుంది కమిషన్, ఏం చేస్తుంది అని చెప్పి యువసత్తా ప్రశ్నిస్తుంది. వాళ్ళను పోలీసులు ఎన్కౌంటర్ చేయకపోతే మాలాంటి వాళ్ళే ప్రజా సంఘాలే రోడ్ పైన తీసుకొచ్చి నరికి చంపేసే వాళ్ళం. పోలీసులు చేసింది 100% నిజం మంచిది. వీళ్ళు ఇలాంటి సంఘటనలు జరిగి ఇంకా కమిషన్ కి మేము ఒకటే చెప్తున్నాం సార్, న్యాయం జరిగింది. మీరు దాన్ని ఏదో ఎన్కౌంటర్ వాళ్ళు పుణ్యాత్ములు కాదు, మన ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మీరు మానవతల దృక్పథంలో ఆలోచించి వాళ్ళు చేసింది తప్పు.